రాష్ట్రంలో చెరకు రైతులు నిలువున నష్టపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో చెరకు రైతులు, చక్కెర పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశమంతటా ఆయా రాష్ట్రాల్లో చెరకు రైతుకు అక్కడి ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం కూడా ఇక్కడ లేకుండా పోతోంది. ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నా ధర మాత్రం ఆ మేరకు పెరగటం లేదు. చక్కెర మిల్లులని సిండికేట్గా మారి రైతులను నిలువున దగా చేస్తున్న పట్టించుకునేవారు లేరు. రైతులకు అదనపు ఆదాయం వచ్చే భార్గవ ఫార్ములాను కేంద్రం తొలగించటం, చక్కెరను నిత్యావసరాల జాబితాలో పెట్టి ధరలను కట్టడి చేయటం, పరిశ్రమల అవసరాలకు వెళ్లే చక్కెరను సైతం రాయితీ ధరతోనే ఇవ్వాల్సి రావటం వంటి కారణాలతో ఈ పరిశ్రమ ఎదుగు బదుగు లేకుండా పోగా రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. సంవత్సరం పాటు కళ్లలో వత్తులు వేసుకుని కాపాడుకుంటేనే చెరుకు పంట చేతికి వస్తుంది. సుదీర్ఘకాలం పెట్టుబడితో సాగు చేసే వాణిజ్య పంటల్లో చెరుకు ప్రధానమైనది. ఇంత చేస్తే చెరుకు రైతుకు చేదే మిగులుతోంది. రాష్ట్రంలో పాలకుల చెరుకు రైతు వ్యతిరేక విధానాలతో నిలువున నష్టపోయే పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే రైతన్నకు నష్టం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో చక్కెర మిల్లుల వివరాలు పరిశీలిస్తే రాష్ట్రంలో చక్కెర మిల్లులు 40, సహకార రంగంలో ఉన్న మిల్లులు 11, ప్రైవేటు యాజమాన్యాల కింద 26 మిల్లులున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న చక్కెర మిల్లులు 3. నష్టాలతో మూతపడ్డవి ప్రైవేట్లో 1, సహకార రంగంలో 2 మిల్లులు. చెరకు ధరలు బాగా ఉన్నప్పుడు రైతులు ఉత్సాహంగా సాగు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయమైనా అటు మిల్లు యాజమానులకో వినియోగదారులకో మేలు చేసేదిగా ఉండటంతోనే రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. షుగర్ కేన్ సినారీ 2004-05 నుంచి గ్రాడ్యువల్ గా రిడ్యూస్ అవుతూ వచ్చిందండి. 2004-05కు పూర్వం చెరుకు పంట అనేది ఒక చక్కటి బంగారమైన పంటలాగా మేము భావించేవాళ్ళం. చెరుకు పంట మాకున్న వ్యవసాయం మొత్తంలో సగం పైగా చెరుకు వ్యవసాయం మీద కేంద్రీకరించేవాళ్ళం. అయితే దురదృష్టవశాత్తు 2004-05 నుంచి షుగర్ కేన్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పూర్తిగా రైతు నిరుత్సాహపరిచే విధంగా ఉంది. అది ఒకటి SMP అని ఉండేది ఇది వరకు, స్టాట్యూటరీ మినిమం ప్రైస్, అది పోయి F&RP అని పుట్అప్ చేశారు. చక్కెర పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండటంతో ఇక్కడి రైతులకు అదే శాపంగా మారింది. చక్కెర ధరలను నియంత్రించడంలో కేంద్రం కేవలం వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తూ రైతుల సంక్షేమాన్ని గాలి కొదిలేసింది. 2009 దాకా చెరుకు విస్తీర్ణం తక్కువగా ఉండేది. అయితే ధరలు ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తీర్ణం పెరిగే చర్యలు తీసుకున్నాయి. ఆ ప్రభావంతో రైతులు చెరుకు వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. పెట్టుబడి ఖర్చులు పెరిగాయి, కాలం కలిసి రాలేదు. ఇన్ని ప్రతిబంధకాల మధ్య పంట పండించినా ధరలను పెంచేందుకు ప్రభుత్వాలకు మనసొప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు చెరుకు రైతుకు చేదునే మిగులుస్తున్నాయి. 2 ఎకరాలు వేసినాం, వేస్తే ఏమీ కరెంటు సరిగా లేదు. మాకు కరెంటు సరిగా లేక అట్లా నీళ్లు తక్క, అట్లా అయి ప్రాబ్లం దిగుబడి తక్కనే వస్తుంది మా దగ్గర. ఇక ఈ కటింగ్లా ఆ కటింగు లేబర్తో చాలా ప్రాబ్లం. మాకేం సరిపోతుంది సార్, మాకు ఖాళీ లేబర్ ఖర్చులు మేము అసలు ఏం లాభం ఉంది సార్ మాకు. అంత లేబర్కు ఈ కటింగ్ వాళ్లకు ఇవే నడుస్తున్నాయి మాకు. రైతుల నుంచి చెరుకు కొనుగోలు చేయడానికి మిల్లులకు పరిధిని నిర్ణయించారు. దీంతో మిల్లులు ధరల నిర్ణయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతును మోసం చేస్తున్నాయి. 2009-10 సంవత్సరంలో మిల్లులు రైతులకు టన్నుకు 1800 రూపాయల ఇవ్వటంతో సరిహద్దు గ్రామాల రైతులు తమ ఉత్పత్తిని మహారాష్ట్ర, కర్ణాటకకు తరలించారు. రైతులు ఆ ఏడాది టన్నుకు మిల్లులు ఇచ్చే ధర కంటే 200-300 రూపాయలు అధికంగా పొందారు. కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది నేరంగా చూపి ఇక్కడి మిల్లుల యాజమానులు రైతులను పోలీసులతో బెదిరించేలా చేశారు. చెరుకు రైతులు, పరిశ్రమ రెండు కూడా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారండి. దీనికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు. ఇది ఏం చేశారంటే చెరుకు పేరుకి రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ అడ్వైజరీ ప్రైజ్ అని అంటారు వీళ్ళు, కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. చెరుకుని లివీ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి తక్కువ ధరకు ఫ్యాక్టరీ ఇవ్వాలా, రెండోది వాళ్ళు రిలీజ్ మెకానిజం, చెరుకు ఫ్యాక్టరీ ఎంత అమ్మాలనేది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, ఎగుమతులు ఇవ్వాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద మొలాసిస్ మీద ఎంత ధరకు అమ్మాలా ఎట్లా అనేది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. అందువల్ల ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఈ ఆంక్షల వలన
కంట్రోల్ పాలసీస్ వల్ల చెరుకు పూర్తిగా నష్ట చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. బహుశా ఈ సంవత్సరం కొంత చెరుకు ఉత్పత్తి కూడా తగ్గుతుందేమో అనిపిస్తుంది. చెరుకు సాగు రైతులకు భారంగా మారుతోందన్నది వాస్తవం.